नमस्कार सिटी न्यूज की स्वागत। टीडीपी जातीय प्रधान कार्यदर्शी नारा लोकेश चेपट्टिन अयोगलम पादयात्र मंगलगिरी जरुगुतुन्न संदर्भंगा तेनाली नुंडी टीडीपी श्रेणुलु भारी बैक र्याली गा तरलिवेल्लारु। माजी मंत्री आलपाटी राजेंद्र प्रसाद आध्वर्यंलो स्थानिक चिन्नरावूरु पार्क वद्द नुंडी टीडीपी श्रेणुलु भारी बैक र्याली निर्वहिंचि ఊరేగింపుగా మంగళగిరి తరలి వెళ్ళారు। ఈ సందర్భంగా ఆలపటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 185 రోజులు పూర్తి చేసుకొని ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ప్రవేశించిందని ఇందులో భాగంగా మంగళగిరిలో జరిగే హలో లోకేష్ చలో యువగళం కార్యక్రమానికి తరలి వెళ్తున్నట్లు చెప్పారు। వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించడం వ్యవస్థలను నిర్వీర్యం చేయడం సంక్షేమ పేరుతో ప్రజలను మోసం చేయడం వంటి వైసీపీ పాలనను ప్రజలకు తెలియపరిచే వారిని చైతన్యపరిచే బాధ్యత ప్రతిపక్ష పార్టీగా టీడీపీ తీసుకుంటుందని అందులో భాగంగానే నారా లోకేష్ పాదయాత్ర చేపట్టినట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు। కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు।
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర కుప్పం నుంచి ప్రారంభమై ఈ రోజుకి 185 రోజులు పూర్తి చేసుకోవటం అలుపెరగని పోరాట యోధుల 2500 కిలోమీటర్ల దాదాపుగా పాదయాత్ర చేసినటువంటి నాయకుడు ఈ రోజున నారా లోకేష్ గారు సమాజంలో అట్టడుగున ప్రజానీకమైనటువంటి వారికి చైతన్యం తీసుకురావడానికి వారికి జరిగే కష్టాలను నష్టాలను ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని వైఫల్యాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నటువంటి ఈనాటి జగన్ మోహన్ రెడ్డి గారి పాలన గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ కూడా సంపదలన్నిటిని కూడా నాశనం చేస్తా ఉన్నారు వ్యవస్థలన్నిటిని కూడా నిర్వీర్యం చేస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ బాధ్యతగా సమాజాన్ని రక్షించాలి భవిష్యత్తు అంధకారం కాకుండా చూడాలి ఇది మా బాధ్యత సమాజంలో ఉన్న ప్రజలు మా దేవుళ్ళు ఈ రోజున ఈ సమాజాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ గుర్తెరిగి 5 నియోజకవర్గాలు పల్నాడు జిల్లాలో అదే విధంగా గుంటూరు జిల్లాలో 3 నియోజకవర్గాలతో కూడినటువంటి ఈ రోజున మంగళగిరి పాదయాత్ర సందర్భంగా ఈ రోజున యువతను ఉద్దేశించి హలో లోకేష్ కార్యక్రమంలో పాల్గొనడానికి పెద్ద ఎత్తున ఈ రోజున తెనాలి నియోజకవర్గం నుంచి బయలుదేరి వారిని కలవడానికి వారి సందేశాన్ని వినడానికి వారితో కొద్దిసేపు వారి యొక్క సందేశం ద్వారా ఉత్తేజలు అవడానికి బయలుదేరినటువంటి ఈ యువగళం పాదయాత్ర తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వైఎస్ఆర్ మజ్దూర్ అసోసియేషన్ మరియు వైఎస్ఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. బుధవారం నుండి ప్రారంభమైన ఈ దీక్షలో పలువురు అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. గైడ్ లైన్స్ కు విరుద్ధంగా న్యాయబద్ధత లేకుండా తయారు చేసే డ్యూటీ చార్టులను రద్దు చేయాలని, అక్రమ ఓడీలు రద్దు చేయాలని, ఉద్యోగులను రెండు వర్గాలుగా విభజించి ఒక వర్గానికి మాత్రమే పని కల్పించే విధానాన్ని మానుకోవాలని, సీనియారిటీ ప్రకారం డ్యూటీలు వేయాలని, వైఎస్ఆర్ అసోసియేషన్ ఉద్యోగులపై వేధింపులు మానుకోవాలని వారు డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా సమాన అవకాశాలు కల్పించే విధంగా కేటాయించవలసిన చార్టులను, డ్రైవర్ కండక్టర్ల చార్టులను ఏకపక్షంగా కొన్ని వర్గాల వారికి అనుకూలంగా తయారు చేయడం, ఇదేమని ప్రశ్నించిన వైఎస్ఆర్ అసోసియేషన్ సభ్యుల్ని బెదిరింపులకు గురి చేయటం, మీ మాటలు విన మీ రిప్రజెంటేషన్ మేము కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టం వచ్చిన చేసుకోవచ్చు అని చెప్పేసి నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం, ఎన్నిసార్లు సామరస్యంగా ఈ సమస్యను పరిష్కారం చేసుకుందామని వైఎస్ఆర్ అసోసియేషన్ నాయకులు సభ్యులు అందరూ కలిసి 2 నెలల నుంచి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ, రకరకాల చర్చలు జరిపినప్పటికీ ఏ విధమైన సానుకూల ఫలితం లేకపోవడం వల్ల కేవలం వైఎస్ఆర్ సభ్యులు అడుగుతుంది ఒకే ఒకటి, డిపార్ట్మెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా సీనియారిటీని అనుసరించి చార్ట్లు ఇవ్వండి. కార్యక్రమంలో స్టేట్ సెక్రటరీ ఎన్వి ప్రసాద్ బాబు, డిపో సెక్రటరీ ఎన్ సుధాకర్, ఎంఆర్పిఎస్ నాయకులు బోస్బాబు, ఆదిశేషు, ప్రభావతి, ఎన్విపి బాబు, జే వేణుగోపాల్, వి ప్రసాద్, పి యలమంద, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చార్ట్లు ఇంప్లిమెంట్ కూడా దొడ్డిదారిని వచ్చి వెళ్లే విధంగా చెక్ లిస్ట్ కూడా ఇవ్వకుండా, ఎవరికి ఏ డ్యూటీ వచ్చిందనేది తెలియకుండా, అంటే దీంట్లోనే అర్థమవుతుంది అనమాట ఎవరికి ఏ డ్యూటీ వచ్చిందనే దాన్ని చెక్ లిస్ట్ రూపంలో మనం చెక్ చేసుకుంటాం. అలాంటిది కూడా ఇవ్వకుండా డైరెక్ట్గా చార్ట్లు ఇంప్లిమెంట్ అంటే ఆయన ఎవరికి ఇచ్చాడో, ఎందుకు ఇచ్చాడో, సీనియారిటీ ఉందో లేదో కూడా ఎవరికి తెలియదు అనమాట. ఆ విధంగా మామూలుగా చార్ట్లు ఇంప్లిమెంట్ చేసి ఈ విధంగా మామూలుగా చేయటం వలన దీనివల్ల 90% సభ్యులు వర్కర్స్ ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో దాన్ని సామరస్యంగా పరిష్కారం చేద్దామని ప్రయత్నించేప్పటికీ అది కుదరక గతి లేని పరిస్థితుల్లో మేము ఈ నిరాహార దీక్ష చేయడానికి పూనుకోవడం జరిగింది. ఎన్నో సమస్యల మీద సార్ ఇచ్చారన్న చూద్దాం సార్, చేద్దాం సార్ తప్పితే
పరిష్కరించింది లేదు ఈ రోజు వైఎస్ఆర్ అధికార పార్టీ యూనియన్ చేస్తున్నా గానీ దాని పట్టించుకోని దారిలో ఉంది కాబట్టి అంటే ఆయన మైండ్ ఎట్లాంటిది అనేది మీరు గమనించాలి ప్రజలారా అధికార పార్టీ వాళ్ళు ఉద్యమం చేస్తుంటే ఈ డిఎం వ్యక్తిగత విషయాలు ఏంటి అన్నది గమనించాలి డిఎం గారి దగ్గరికి మేము చాలా సార్లు వెళ్ళాం ఎన్నో విషయాలు చెప్పాం కానీ కులం అయితే ఎస్టీ గాని ఈయన ఆలోచన విధానాలు ఒక అగ్రవర్ణంలాగా ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నాడు దీని రాజకీయాలలో ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన మహనీయుడు సర్దార్ గౌతు లచ్చన్న అని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని టీడీపీ నాయకులతో కలిసి సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికే కాకుండా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సర్దార్ గౌతు లచ్చన్న కృషి చేశారని అంతేకాకుండా ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా గుంటూరు జిల్లా తెలుగు యూత్ అధికార ప్రతినిధి మంగమూరి హైమారావు ఆధ్వర్యంలో రూపొందించిన మన ఆలపాటి మన తెనాలి లోగోను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. గౌతు లచ్చన్న గారు ఒక వ్యక్తి కాదు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఒక మహాశక్తి. ఆయన బలహీన బడుగు వర్గాలకే కాకుండా రాజకీయంగా ఎంతోమందికి ఆదర్శప్రాయుడు, మహావ్యక్తి, నిస్వార్థపరుడు, నిష్కలంకుడు. రాజకీయాల్లో పదవి అనేది కాదు ముఖ్యం, సిద్ధాంతం ముఖ్యం అనేది నమ్మినటువంటి బలీయమైనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఆయనకి త్యాగానికి మరో పేరు. ఆచార్య ఎన్జి రంగ గారు ఆయన ఒక చాటు ఓడిపోతే ఆయన నుంచున్న సీట్లో ఆయన రాజీనామా చేసి ఆయన ఆ ప్రాంతానికి తీసుకెళ్ళి పోటీ చేయించి గెలిపించినటువంటి వ్యక్తి. అంతేకాదు స్వతంత్ర పార్టీ అంతకుముందు ఉన్నటువంటి కృషికారులకు పార్టీలో ఉండి ఆ రోజున ఎవరైతే ఈ యొక్క గీత కార్మికుల కోసం చట్టాన్ని చేయమని చెప్పి వారి కోసం ఆలోచించేయమని చెప్పి ప్రభుత్వం చేయకపోతే ఆ రోజున ఆయన ఆ పార్టీ ఏ పార్టీ అయితే దానికి సమర్థించలేదో ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటేయటం వల్ల ప్రభుత్వాన్ని కూడా కూల చేసినటువంటి వ్యక్తి. అంటే సమాజంలో అట్టడుగునున్న పేద ప్రజానీకం, ఆ పేదల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క సామాజిక మార్పు కోసం, వాళ్ళ యొక్క ప్రగతి కోసం రాజకీయ పార్టీలు ఉండాలే కానీ వాటి మనుగుడు కోసం ప్రజల్ని మోసం చేయటం, ప్రజల యొక్క అభివృద్ధి గురించి ఆలోచించినటువంటి రాజకీయ పార్టీలు ఉండకూడదు అనే భావంతో కూడినటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని ఆఖరి నిమిషం వరకు కూడా ఆయన జీవించినంతకాలం కూడా మరి ప్రజల కోసం పాటుపడ్డాడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.